பவள சனி கொள் நாள் தடந்தோ தெய்வம் அசுரரை என்றும் துணிக்கும் வல் தரட்டன் உரை பொழு നർനേത് നങ്ങുഡൈ നദരെ നാം ആ విభూతి మాతపితయునయనయా విభూతిస్ మదన్వయాకులామం శ్రీమత్తదన్ఘ్రి్రిగలం ప్రణమామి మూర్ధ్ శ్రీమతే శ్రీ శ్రీవకుళభూషణమహాగురవే నమ శ్రీమతే రామానుజా నమ భగవద్బంధువులార మనం ఆళ్ీసూక్తి అనేటువంటి ఈ కార్యక్రమం చేత నమ్మాళ్వార్లచే ప్రతిపాదింపబడినటువంటి పరతత్వాన్ని ఆస్వాదిస్తూ ఆళ్వారి యొక్క భగవంతుని ప్రేమోన్మాదంలో ఓలలాడుతూ మనందరం కూడా తరిస్తూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో నమ్మాళ్వార్ మోక్షానికి చేరువగా వెళుతూ ఉన్నారు పరమపదానికి వెళుతూ ఉన్నటువంటి నమ్మాళ్వారికి ఆ పరమపద మార్గంలో ఏర్పడేటువంటి విరోధులు ఎవరైతే ఉంటారో ఆ విరోధుల్ని నుండి తనను రక్షించడానికి తిరుమోగూర్ అనేటువంటి దివ్యదేశంలో వేంచేసి ఉన్న కాళమేఘ పెరుమాళ్ యొక్క దివ్యశ్రీ చరణారవిందములను ఆశ్రయించమని తాను ఆశ్రయించానని చెబుతూ మనందరినీ కూడా స్వామివారి వైపుగా తిరుమోగూర్ దివ్యదేశం వైపుగా నడిపిస్తూ ఉన్నటువంటి పాసుర క్రమం ఇది ఆళ్వార్ గొప్పనైనటువంటి అందాది దివ్య ప్రబంధంలో ఎంతో చక్కగా మనకు ఈ పాసుర క్రమాలను అనుగ్రహం చేశారు దేవతలందరూ కూడా ఏ దేవుని యొక్క దివ్యశ్రీ చరణారవిందములను ఆశ్రయించి రక్షణ పొందారో ఆ దేవుడే మనకు కూడా ప్రపత్తి మార్గంలో తోడు నీడగా ఉంటాడు అని పరమపద సోపానాల్లో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు తాను మన చేయి పట్టుకుని నడిపిస్తాడని ఆళ్వారు ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి గొప్పనైన పాసురాలివి ఇందులో క్రితం పాసురాలలో తిరుమోఘూర్ దివ్యదేశం యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి ఆళ్వార్ ఆ దివ్యదేశాల్లో చేరడం ద్వారా మనకేమొస్తుంది మన యొక్క తుయర్ కెడుం మన యొక్క పాపములన్నీ కూడా నశించి మనకు దుఃఖములన్నీ కూడా నశించి మనం పెరుమాళ్ యొక్క ఆ దివ్యశ్రీ చరణారవిందముల వద్ద శాశ్వతంగా ఉండగలుగుతాము అని చెబుతూ ఆ దేవదేవుడే దేవతలకు కష్టం వచ్చినప్పుడంతా కూడా తానే రక్షించాడు దానవులందరినీ కూడా సంహరించాడు బ్రహ్మాది దేవతలకు సైతం శివుడికి బ్రహ్మకు ఇంద్రాదులకు సైతం తానే ఆశ్రయుడై ఉన్నాడు కాబట్టి అటువంటి దేవదేవుణ్ణి మనం తిరుమోగూరు అనేటువంటి దివ్యదేశంలో వెళ్ళి దర్శనం చేసుకుందాము అని తెలియజేశారు మరి ఒక్కసారిగా తిరుమోగూరు దివ్యదేశానికి వెళితే మనం ఏం చెయ్యాలి అంటే వలం వంద్ ఆ దేవదేవుని యొక్క దివ్యశ్రీ ధామాన్ని ప్రదక్షిణ చేయాలి ఆ స్వామి యొక్క నామాలను జపిస్తూ ఉండాలి ఆ సహస్రనామాన్ని చెప్పడం ద్వారా ప్రసన్నుడై స్వామి మన రక్షణ బాధ్యతను వహిస్తాడు అని ఆళ్వారి యొక్క ఉద్దేశం మరి ఈ పాసురంలో తిరుమోహూర్ దివ్యదేశం చేరిన మనకు ఏమి సిద్ధిస్తుంది ఇక మనం భయపడవలసిన పని లేదు అంటూ ఆళ్వార్ ఇలా మనకు భరోసాను భరోసానుకూలుగా మణి తడై తడి మలర్ కణ పవళ చెవ్వా అణికొల్ నాల్ తడందోళ దైవురైవెం తుణికు నవ నల్లన్ అరేపుల్ తిరుమోహూర్ నితున్ నమ్ముడై నల్లరన్ నామడైందనమే నల్లరన్ నామడైందనమే నణిత్ తన్ నమ్ముడై నల్లరణ్ మనకు ఉండేటువంటి మంచి రక్షణ అరణ్ అంటే రక్షణ నణిత్తు నమ్ముడయ నల్లరణ్ నామడైందనమే మనం చేరిపోయాము ఇప్పుడు తిరుమోగూరు దివ్యదేశానికి మనందరినీ ఆళ్ళు తీసుకెళ్ళిపోయారు తిరుమోగూరు దివ్యదేశం చేరిపోయాము ఆ దివి తిరుమోగూరు దివ్యదేశం ఎటువంటిది అంటే గొప్పనైనటువంటి రక్షక స్థానం ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయామా ఇంకా మనం భయపడవలసిన పని లేదు ఎందుకు అంటే అక్కడ ఎవరున్నారు మనకు రక్షణగా అంటే మణిత్త అడిమలర్ అంటే గొప్పనైనటువంటి మణులతో కూడినటువంటి నిర్మలమైనటువంటి తటాకం కలది మణితడత్ అంటే మణులతో కూడినటువంటి గొప్పనైనటువంటి నిర్మలమైనటువంటి ఎటువంటి అయినటువంటి నీరు కలిగిన తటాకములు అడిమలర్ ఆ తటాకములు కలిగినటువంటి దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ యొక్క అడిమలర్ పాద కమలములు కణ్గ్ మలర్ కణ్గళ్ అంటే గొప్పనైనటువంటి కన్నులు అంటే ఇక్కడ మణి తడత్ అడి అంటే నిర్మలమైనటువంటి స్త్రీపాద సరోజములు కలిగినటువంటి తటాకము వంటి స్త్రీపాద సరోజములు మలర్ కణ్గళ్ గొప్పనైనటువంటి తామరాకులు విచ్చుకుంటే ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా కరుణను వర్షించేటువంటి కన్నులు పవళ చెవ్వాయి బింబాదరములు ఇదే విధమైనటువంటి వర్ణనను ఆళ్వార్ మనకు ఇంతకు ముందు కూడా ఒకటి రెండు పాసురాలలో కూడా చాలా చక్కగా చెప్పారు ఇక్కడ మణితడ తడిమలర్ కంగల్ పవళ చెవ్వాయ్ నిర్మలమైనటువంటి సరస్సు లాంటి పాదములు విచ్చుకున్నటువంటి తామరపు రేకులైనటువంటి కన్నులు అలాగే గొప్పనైనటువంటి పవళముతో కూడినటువంటి పగడము లాంటి ఆ అధరములు కలిగినటువంటి స్వామి అలంకారముగా అణికొళ్ళు అలంకారముగా కలిగినటువంటి వాడు నాలుగు చేతులు కలిగినటువంటి వాడు నాలుగు భుజములు కలిగినటువంటి ఆ పరమాత్మ దైవమశురై వెండ్రుం ఆ పరమాత్మ దైవం అక్కడున్నటువంటి తిరుమోఘూర్ దైవం ఎలా ఉన్నాడంట తడిమలర్ కంగల్ పవళ అణిక్కొల్ నాళ్ తడందోల్ దైవం అశురరై వెండ్రుం ఆ స్వామి అసురులను గెలిచాడు నల్లరటన్ ఉరై పొయిల్ తిరుమోఘూర్ అలా ఆ అసురులందరూ కూడా ఆ స్వామికి భయపడుతూ ఉంటే ఆ స్వామి మనల్ని రక్షిస్తూ ఉన్నటువంటి స్వామి పొయిల్ తిరుమోగూర్ ఆ దివ్య దేశానికి మనం చేరిపోయాము నణిత్తు నమ్ముడయ నల్లరన్ నామడైందేమే ఇక మనం మన యొక్క రక్షణను మనం పొందాము ఇది ఆళ్వారు చెప్పినటువంటి పాసరం మరి ఇందులో నిగూఢంగా చూడవలసినటువంటి విశేషార్థం చూద్దాం ఇంతకు ముందు పాసురాలలో తిరుమోగూరు వెళ్ళాలి తిరుమోగూరు వెళ్ళాలి వెళితే అక్కడ ఏమి ప్రయోజనం అక్కడ స్వామి ఎలా ఉంటాడో చెబుతూ వచ్చినటువంటి ఆళ్వార్ ఈ పాసురంలో తిరుమోహూరు దివ్యదేశాన్ని చేరిపోయారు మరి తిరుమోఘూరు దివ్యదేశాన్ని చేరిన వెంటనే స్వామి దర్శనం ఆళ్వారికి లభించింది స్వామి ఎలా ఉన్నారంట గొప్పనైనటువంటి తడిమలర్ అంటే భగవంతుని పాదము నిర్మలమైనటువంటిది ఎటువంటి కలంకములైనటువంటిది రథాపున శంఖ రథాంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్రళాఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయ నమలం కరిష్యతి త్రివిక్రముడైనటువంటి ఆ స్వామి యొక్క పాదపద్మములను శిరస్సునందు సదా మనం ధరించి ఉండాలి మరి ఆ పాదపద్మములలో ఏమేమి ఉంటాయంటే గదాపున శంఖరథాంగకల్పక విందాంకుశ వజ్రళాఛనం గద శంఖం అంకుశం చక్రం రథాంగం చక్రం పద్మం ఇత్యాది వైభవోపేతమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి లాంఛనములు కలిగినటువంటి ఆ స్త్రీపాదములు అటువంటి స్త్రీపాదములు ఇక్కడ మనకు ఎలా ఉన్నాయి అంటే నిర్మలమైనటువంటి ఒక సరస్సు ఎలా అయితే ఉంటుందో ఎటువంటి కళంకము లేనటువంటి సరస్సు ఏదైతే ఉంటుందో అలా స్వామివారి యొక్క పాదపద్మములు ఉన్నాయి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకంటే పూర్వము స్వామివారి యొక్క పాదపద్మములను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిర్మలుగా అయిపోయినారు ఎటువంటి మలినము లేనిటువంటి వారిగా అయిపోయినారు పరమాత్మ యొక్క పాదపద్మములను చేరడం ద్వారా వారికి వద్ద ఉన్నటువంటి కళంకం పరమాత్మకు అంటలేదు అయితే పరమాత్మ పాద సంబంధం ఏర్పడడం ద్వారా వీరిలో ఉండేటువంటి కళంకం అంతా పోయింది వీరు చేరి ఉండడం వల్ల భగవంతుని పాదవ పద్మములు కూడా నిర్మలముగా మారిపోయాయి అన్నది ఆళ్వారి యొక్క భావన కాబట్టే భగవంతుని యొక్క పాదపద్ధములను ఆశ్రయించిన వారు ఎవరైతే ఉంటారో వారి పాదపద్మములను మనం సదా సర్వకాలం ఆశ్రయిస్తూ ఉండాలి వాళ్ళు నిర్మలుగా ఉంటారు కాబట్టి ఎటువంటి మలినము వారి హృదయంలో ఉండదు కాబట్టి మనం కూడా అటువంటి నిర్మలత్వాన్ని పొందుతాము మరి అదే రకంగా మలర్ కణ్ కప్యాసం పుండరీకమేవ అక్షిణి అన్నట్లుగా ఒకనాడు భగవద్ రామానుజుల జీవిత చరిత్రలో కనుక చూస్తే ఒక ఉపనిషత్ వాక్యాన్ని యాదవ ప్రకాశుడనేటువంటి రామానుజుల వారి యొక్క గురువు కప్యాసం పుండరీకమేవ అక్షిణి అన్నటువంటి ఆ ఉపనిషత్ వాక్యానికి అర్థాన్ని తెలియజేస్తూ తప్పైనటువంటి అర్థాన్ని చెప్పారంట వెంటనే భగవద్ రామానుజుల వారు కప్యాసం పుండరీకమేవ అక్షిణి అంటే ఎలాగైతే తామర ఆకు ఆకుమీద నీటిబొట్టులాగా తామరపు రేకు అది ఒక రకంగా ఎర్రగాను ఒక మరొక రకంగా ఒక ఎర్రన తెలుపు కలిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి రంగులో చూడముచ్చటగా ఉంటుంది అటువంటి తామర పూరేకు మీద నీటి బొట్ట ఏదైతే ఉంటుందో అలా స్వామివారి యొక్క కన్నులు ఉన్నాయంట కప్యాసం పుండరీకమేవ అక్షిణి అంటే విచ్చుకున్న తామర పూరేకులాంటి కన్నులు కలిగినటువంటి వాడు భగవంతుడు అని భగవద్మాణుల వారు వ్యాఖ్యానం చేశారు మరి అటువంటి మలర్ కణ్గళ్ పవళ చెవ్వాయి భగవంతుని యొక్క అధరములు ఆ ఆధారముల యొక్క వైభవం తెలిసింది ఎవరు అంటే ఒకటి గోపికలు రెండు శ్రీమహాలక్ష్మి మూడు శంఖం అందుకే సంప్రదాయంలో ఒక పరిహాసంగా ఒక మాట అంటారు చక్రం కన్నా కూడా శంఖమే ఒక రకంగా గొప్పది చక్రాన్ని శంఖాన్ని చూసి చక్రం ఈర్ష్య చెందుతుంది అని ఒక పెద్దలు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు ఎందుకు మనకు కష్టం వస్తే ముందుగా మనం ప్రార్థించేదేది సురత్సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణు శక్రం సదాహం శరణం ప్రపజ్యే అని అంటాం కానీ మధుర భక్తి సంప్రదాయంలో భగవంతుణ్ణి పురుషుడిగా భావించుకుంటూ పూమాన్ విష్ణురితి ఖ్యాత స్త్రీప్రాయమితరం జగత్ అని భావించేటువంటి భక్తి సంప్రదాయంలో ఉండేటువంటి వారు శంఖానికే ప్రాధాన్యత ఇస్తారు ఎందుకు అంటే భగవంతుని యొక్క ఆ అధర సుధలను గోలినటువంటి వైభవం శంఖానికి ఉంది తప్ప చక్రానికి లేదు అందుకే అండాళ్ శంకరయ్య ఉంశల్వం చాలా పెరిగేది అంటుంది అంటే నీ యొక్క వైభవం ఇంద్రుడికి సైతం లేదేదు ఎందుకు అంటే భగవంతుడు శంఖాన్నే తన యొక్క అధరముల వద్ద ఉంచుకొని దాన్ని ఊదుతాడు విష్ణోర్ముఖోత్నిలపూరిత యస్యధ్వనిర్ దానవ దర్పహంత స్వం పాంచజన్యం శశి కోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే శశి కోటి శుభ్రం వేయి కోటి సహస్ర లక్ష ఇత్యాది అసంఖ్యాకమైనటువంటి చంద్రులు ఎంతమంది కలుస్తే తెల్లగా నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైనటువంటి కాంతి కలిగినటువంటి శంఖం ఆ శంఖాన్ని భగవంతుడు తన యొక్క అధరముల వద్ద ఉంచుకుని ఊదుతాడు కాబట్టి భగవంతుని యొక్క అధర స్పర్శ మిగతా ఆయుధాలకు లభించదు ఒక శంఖానికి మాత్రమే లభిస్తుంది కాబట్టి శంఖమే గొప్పది అని అంటుంది ఆండా మరి కులశేఖరాడు వారు కూడా ఎంబెరుమాన్ తిరుమలై మేల్ ఏదేను మావేనే అని ఈ యొక్క కొండ మీద ఒక కోతిగా పుట్టినా పర్వాలేదు ఆ తటాకములో మన తిరుమల స్వామి పుష్కరిణిలో ఒక చేపపిల్లగా ఉన్నా పర్వాలేదు ఆ కొండ మీద ఏదైనా పర్వాలేదు ఋషులుగానో రాయిగానో రప్పగానో ఉండే పర్వాలేదు అని ఆరాధించినటువంటి ఆళ్వార్ ఒక్కసారిగా ఆ శ్రీనివాస జగత్ప్రభు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినప్పుడు పడియాయ్ కిడందు పవళవాయ్ కాండేణే ఒక గడపలాగా ఉండైనా నీ యొక్క అధర సుధలను ఆ అధరములను దర్శిస్తూ ఉండగలనా అని తీవ్రమైనటువంటి మనోవ్యాకుల చేత భగవంతుణ్ణి ప్రార్థించారు అందుకే నేటికి గర్భగృహంలో తిరుమల గర్భగృహంలో వెంకటేశ్వర స్వామి వారి ముందు ఉండేటువంటి గడపకు కులశేఖరపడి అని పేరు ఆ కులశేఖర పడి ద్వారా భావన ఏంటి అంటే ఆ కులశేఖరపడిలో ఆ గడప మీద పడుకొని ఆళ్వారు ఆ గడపలాగా మారి ఆళ్వారు ఆ స్వామిని దర్శిస్తూ ఉంటారంట అందుకే మన అర్చకులు కానీ కైంకర్య పరులు కానీ ఆ గడపను తొక్కరు ఎందుకంటే అది ఆళ్వారుగా మనం భావిస్తాం ఆ కులశేఖర పడిలో ఆళ్వారు ఉండి శ్రీనివాసు జగత్ప్రభువు యొక్క ఆ అధర సుధలను గ్రోలుతూ ఉన్నాడని ఆ అధరం యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడని ఆళ్వారి యొక్క మాట ఇక్కడ కూడా నమ్మాళ్వార్ తవళ చౌ్వాయి అణికొల్ నాళ్ తడందోళ్ అంటే నాలుగు దీర్ఘమైనటువంటి కల్పతరువు శాఖలలాగా శాకోపశాఖలుగా విస్తరించి ఉన్నటువంటి గొప్పనైనటువంటి బాహువులు ఈ చతుర్భుజం ఉదారాంగం చక్రాజ్జాయుత సేవితం ఆ బాహువుల వల్ల ఏం చేస్తున్నారు అటువంటి స్వామి దైవం అటువంటి స్వామి ఇలా ఇన్ని విశేష గుణవైభవములు సౌందర్యం కలిగినటువంటి స్వామి ఏం చేస్తున్నారంటే చూడ్డానికి సౌందర్యంగా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర పరాక్రమం లేదనుకోవద్దు అసురరై వెండ్రుం ఆ అసురులందరినీ కూడా ఆయన నాశనం చేయగలడు అసురులు అంటే ఇక్కడ మళ్ళీ మన యొక్క దేహంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవీకమైనటువంటి అసురుడు మన యొక్క ఉన్నతికి అవరోధం కలిగించేటువంటి అసురులందరినీ కూడా వెండ్రు అటువంటి స్వామి తుణిక్కుం వళ్ళరట్టన్ ఉరైపోల్ పొయిల్ తిరుమోఘూర్ ఆ అసురులందరినీ కూడా వణికించేటట్టుగా ఉండేటువంటి తునకలుగా చేయుచున్నటువంటి బలిష్ఠుడైనటువంటి సర్వేశ్వరుడు వళ్ళరట్టన్ గొప్పనైనటువంటి ఆ సర్వేశ్వరుడైనటువంటి స్వామి పొయిల్ తిరుమోగూర్ ఆ తిరుమోగూరు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తోటలు ఉన్నాయి గొప్పనైనటువంటి సరస్సులు ఉన్నటువంటి పొయిల్ అంటే తోటలు ఆ తోటలు కలిగినటువంటి తిరుమోగూరు క్షేత్రంలో నిత్యవాసం చేస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి స్వామిని నమ్ముడై నల్లరన్ నామడైందేమే ఇక మనం ఆయన యొక్క పాదములను చేరిపోయాము ఇక మనకు భయం లేదు ఒక్కసారిగా మనం తిరుమోగూరు క్షేత్రానికి వచ్చేసాం కాబట్టి ఆ తిరుమోగూరు క్షేత్రం ఒక రక్షణ కవచంలా మనల్ని రక్షిస్తుంది కాబట్టి ఇక మనకు భయం అవసరం లేదని ఆళ్వార్ ఈ పాసనంలో మనకు తెలియజేశారు ఇక మనం కూడా మన ఆళ్వారు శ్రీ సూక్తిని విని మానసికంగా తిరుమోగూరు దివదేశానికి చేరిపోయి అక్కడ గొప్పనైనటువంటి కన్నులు తామరపు లాంటి కన్నులు ఆ తటాకముల వంటి పాదపద్మములు అలాగే గొప్పనైనటువంటి పవళ చెవ్వాయి పగడముల వంటి అధరములు కలిగిన ఆ తిరుమోఘూర్ ఆప్తన్ ఆ స్వామివారి యొక్క దివ్యశ్రీ చరణారవిందములను దర్శించి తరించి మానసికంగా మనం ప్రార్థన చేస్తూ ఆనార్గం తిరువడి நாள்டந்தோள்ய்வம் அசுரரை என்றும் துணிக்கும் வல்தரட்டன் உரை நம் திறமோ நினைத்து நம்முடைய